రైట్. ఏదైతే మంత్రి నిందన్ రెడ్డికి సంబంధించి ఏదైతే ఆరోపణలు చేసిన అగ్రంథరావు మన దగ్గర ఉన్నారు, వారి మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ విధంగా వాస్తవంగా నిరంజన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యవసాయ క్షేత్రాలు అంటారా, ఫామ్ హౌజ్లు అంటారా, ఇంకేమంటారా, వాటికి సంబంధించి కొన్ని అనుమానాలు ఉన్నాయి. 100కి 100% ఆ అనుమానాల మీద ఇన్వెస్టిగేషన్ జరగాలని కోరుకుంటా ఉన్నాను. వారు ఫేర్గా ఉన్న రఘునందన్ని కూడా రమ్మని పిలుస్తున్నా అన్నారు. రఘునందన్ రమ్మనే కంటే ముందు కలెక్టర్ని పిలవాలి, సీసీఎల్ఏని పిలవాలి, ఏడీ సర్వేని పిలవాలి, డాక్యుమెంట్స్ అన్ని మీడియా మిత్రులకు ఇవ్వాలి, ప్రభుత్వ భూములేంది, ప్రైవేట్ భూములేంది, కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ ఎంత, కొన్న భూములేంతో చెప్పాలి పబ్లిక్లో. అదే అడుగుతా ఉన్నాను, నేనేం తప్పు అడుగుతలేను. ఖచ్చితంగా వారు అవన్నీ చెప్పి కలెక్టర్ గారిని పిలిచి రెవెన్యూ అధికారులతో డాక్యుమెంట్స్ అన్ని పంపించి మీడియాని పిలిస్తే తప్పకుండా మీడియా సమక్షంలో నేను కూడా వస్తాను. మేమైతే కబ్జా చేయలేదు, మొత్తం ప్రభుత్వ భూమి కాదని కబ్జా చేయలేదు, మొత్తం మాదే అని చెప్పి. ఇప్పుడు 73 74 పహాని నేను తీసుకొచ్చిన, అది నేను రాసిన పహానియా, తహసీల్దార్ గారు ఇస్తేనే కదా పహాని బయటకు వచ్చింది. 73 74 పహాని ప్రకారము సర్వే నెంబర్ 60/A అనేటువంటి భూమి ఆర్డీఎస్ అక్వైర్ చేసిందని అందులో క్రిస్టల్ క్లియర్ కనబడతా ఉంది. పహాని తప్ప, ఒకవేళ పహాని తప్ప అయితే ఎంఆర్ఓ మీద యాక్షన్ తీసుకో, లేదా మీరు చెప్పింది తప్ప మీరు ప్రజల ముందు చెప్పండి, నా నుంచే పొరపాటు జరిగిందని చెప్పండి. ఇవి ఏవి చెప్పకుండా మీరు ఏదంటే అది మాట్లాడుతూ ఉంటే ఎట్లా కుదురుతుంది? రఘునందన్ రావు రాస్తాడా పహాని? 73 74 పహానిలో సర్వే నెంబర్ 60/A ఆర్డీఎస్ డివిజన్ 32 అని ఉన్నమాట వాస్తవమా కాదా? పహాని ఎక్కడికి వెళ్ళి వచ్చింది? పహాని ఎందుకు తప్పు అవుతుంది? అది చెప్పాలి మంత్రి గారు. అంతేగాని సర్వే నెంబర్ 60లో ఇగో నేను కొనుక్కున్నా, వీళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నా, అది కాదు నేను అడుగుతుంది. సర్వే నెంబర్ 60లో ఉన్న భూమి ఎంత? అందులో ప్రభుత్వ భూమి ఎంత? ప్రైవేట్ భూమి ఎంత? ఆర్డీఎస్ తీసుకున్న భూమి ఎంత? అసలు నీకు అమ్మిన వాళ్ళకి భూమి ఉన్నదా? ఉంటే రెవెన్యూ డాక్యుమెంట్స్ ఏమున్నాయి? అవి పబ్లిక్ డొమైన్లో పెట్టుండు కదా, తప్పేముంది? మీరంతా ఫేర్గానే కొనుక్కున్నా అన్నారు కదా, లెట్ ఇట్ బి పుట్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. పహాని అయినా, సేల్ డీడ్ అయినా, పాస్బుక్ అయినా, పాస్పోర్ట్ అయినా, ఇవన్నీ పబ్లిక్ డాక్యుమెంట్సే కదా, పబ్లిక్ డొమైన్లో ఉండాల్సినే కదా. నేనేం సీక్రెట్లు అడుగుతలేను కదా. నెంబర్ మార్చుకునే అధికారం లేదా? ఉంది. నా కూతుర్లు భూమి కొనుక్కోవద్దా? కొనుక్కోవచ్చు. కానీ మీరే చెప్తున్నారు కదా వాళ్ళు విదేశాల్లో సెటిల్ అయినరని. విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు ఇండియాలో వ్యవసాయ భూములు కొనుక్కోవాలంటే కొన్ని చట్టాలు అడ్డం వస్తాయి. ఇది నేను అడుగుతున్నటువంటి అంశం. అట్లా ఫోన్ నెంబర్కి సంబంధించి ఫోన్ నెంబర్ కూడా మార్చాలని నేను చెప్పలేదు. నా దగ్గర వారి నెంబర్ ఉంది, తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసిన నెంబరు. ఆ నెంబర్ కాల్ చేసిన, ఆ నెంబర్ పనిచేస్తలేదు అని వచ్చింది. దాని గురించి ఎవరో మీలాంటి మీడియా మిత్రులను అడిగినాను, నీకు తెలియదా మంత్రి నెంబర్ మార్చుకున్నాడో అన్నాడు. ఎందుకు మార్చుకున్నాడు అంటే అదేదో పాత పంచాయతీలు అన్నీ ఉన్నాయంట అని చెప్పారు. సో అప్పుడు దాని గురించి కొంచెం ఇంకొంచెం లోతుగా ఆలోచించిన. మీరు చేయాల్సిన పని నేను చేసిన. ఇప్పటికైనా మీరు ఆ నెంబర్ పట్టుకొని ఫోన్ రి, పోతే ఇంకొన్ని వివరాలు దొరుకుతాయి మీకు. స్పెసిఫిక్గా నేను ఇష్యూ బై ఇష్యూ మాట్లాడుతున్నా, అవి కేవలం ఆయన లేవనెత్తిన అంశాల మీదనే ఇష్యూ బై ఇష్యూ మాట్లాడుతున్నా తప్ప నేను రివర్స్లో ఆయన మీద అభాండాలేనికి అలా ప్రెస్ మీట్ పెడతలేను. అట్లా పెట్టి నేను నా స్థాయిని కూడా నేను దిగజార్చ తెలుసుకోలే. ఒకటి ఆయన మాట్లాడింది ఏంది, మంత్రి గారు ఆర్డీఎస్కు సంబంధించినటువంటి భూములను కబ్జా చేసింది అన్నాడు. అసలు ఆయనకు ఆర్డీఎస్ ఏడ ఉందో, శ్రీశైలం ముంపు ఎక్కడ ఉందో పరిజ్ఞానం లేకుండా మాట్లాడింది అనేది మొదటి మాటకు నేను జవాబుగా చెప్తున్నా. ఆర్డీఎస్ కాలువ ఎక్కడుంది, శ్రీశైలం ప్రాజెక్టు ముంపు ఎక్కడుంది, దీనికి సంబంధించి ఆయనకు వాస్తవ పరిజ్ఞానం లేక మాట్లాడండి. నాకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ ఉండేటువంటి వ్యవసాయ భూములు లేదా వ్యవసాయ ఇతర భూములు, ఇవి ఉండేటువంటి ఆ శివారులో ఆర్డీఎస్ అనేది అక్కడ లేనే లేదు. ఆర్డీఎస్ కాలువ అక్కడ దాకా లేదు. ఆ భూముల పరిసరాలు లేదు. ఆ భూములు ఏవి? చండూరు శివారు భూములు, మారమునుగాల శివారు భూములు, అంటే చివరంచు భూములు. చివరంచు భూములకు కెనాల్ లేదు అక్కడ. కెనాల్ లేకనే జనం అవస్థలు పడుతున్నారు. అందుకోసమే గార్లపాడు లిఫ్ట్ అనేటువంటి దాని దాన్ని ప్రతిపాదన పెట్టాం ప్రభుత్వంలో. ఓ లిఫ్ట్ కావాలి, ఆ ప్రాంతంలో 2000 ఎకరాలు చివరి ఆయకట్టు భూములు ఉన్నాయి, లేవని. అయితే అది మా ఆధీనంలో ఉంది అని దానికి ఆయన ఒక సర్వే నెంబర్ కూడా చూపిస్తూ కాగితం చూపించి చూపించినాడు. సర్వే నెంబర్ ఇది 60, ఇది చూడండి, ఇది మంత్రి గారి ఆధీనంలో ఉంది అని. ఇది శుద్ధ అబద్ధం. ఆ సర్వే నెంబర్లో ఉండేటువంటి భూమి, ఆ భూమిలో మామూలుగా ఆ ఏటెంచు గ్రామాలు అంటాం మనం, గార్లపాడు, పైపాడు, చాలా గ్రామాలు ఉంటాయి. శ్రీశైలం ముంపులు ఏంటంటే ఎడమ పక్కకు వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గ గ్రామాలు, కుడి పక్కకు అలంపురము, కిందికి పోతే కర్నూలు జిల్లా గ్రామాలు ఉంటాయి ముంపులో. ఆ ముంపుకు గురైనటువంటి గ్రామాలలో కొంత పోర్షన్ ముంపుకు గురైతే మరికొంత పోర్షన్ మిగిలి ఉన్నటువంటిది రైతులకు మిగిలి ఉంటుంది. సపోజ్ మీది 10 ఎకరాలు పోతే 2 ఎకరాలు మిగిలి ఉండవచ్చు. ఎఫ్టీఐ ఏడుకుందో అడిగి బౌండరీ ఫిక్స్ అయి ఉంటుంది.
అట్లా ఈ పర్టిక్యులర్ సర్వే నంబర్ ఆయన సర్వే నంబర్ 60 అనేదైతే చెప్పినాడో సర్వే నంబర్ 60 ఏదైతే చెప్పినాడో ఈ 60 లో శ్రీశైలం ముంపులోపోయినటువంటిది పోయింది పోయింది మిగిలినటువంటి పట్టాభూమి 5 ఎకరాల చిల్లర ఎంతో రైతులది ఉంటే అందులో మా వాళ్ళది 3 ఎకరాలు ఉంటది ఇంకో 2 ఎకరాలు పక్క వాళ్ళు తీసుకున్నారు ఇది 2020 లో సర్వే చేయించి పంచనామా చేయించిన తర్వాతనే మేము ఖరీదు చేశాం మా కుటుంబ సభ్యులు ఖరీదు చేశాం ఒక సర్వే నంబర్ లో ముంపుకు గురైంది బొంగ మిగిలిన పట్టా ఉంది పట్టదారు రైతు అమ్మిన రైతు ఉన్నాడు భూమి ఉంది ఈ రోజు మీరు అప్లికేషన్ పెడితే కూడా సర్వే చేస్తారు సర్వే చేస్తే ఏడికుదో కనిపిస్తది ఈ పేపర్ కాదు కదా మర్త పెట్టి జేబులో పెట్టుకొని దాచిపెట్టి లేదనడానికి కళ్ళ ముందు ఉండే భూమి కదా ఇట్లా నిందాపూర్వకమైన ఆరోపణలు ఎట్లా చేస్తారు రఘునందరావు గారు ముఖం మీదకి వచ్చి సర్వే నేను అందుకే విదేశాల్లో ఉన్నప్పుడే స్టేట్మెంట్ పంపించిన ఒక ఉంటా ఆయన ఏమన్నాడు 80 ఎకరాలు కొని 160 ఎకరాలు వీళ్ళ కబ్జాలో ఉంది అని మాట్లాడు ఇంత దారుణంగా మాట్లాడు ఇంత ఇంత సులభంగా ఇంత దారుణంగా మాట్లాడొచ్చా న్యాయవాదిగా కూడా పనిచేసింది మీరు ఇంత దారుణంగా మాట్లాడతారా నేను రిప్లైలో పంపించిన ఒక గుంట మొత్తం కొలత చెప్పియండి మా అధీనంలో నువ్వే మాట్లాడావు కదా మంత్రి గారి అధీనంలో ఉన్నది మొత్తం ప్రహరీ గోడ కట్టినని మా ప్రహరీ గోడ మొత్తానికి లేదు పశువులు గొర్రెలు మేకలు తిరిగి వర్కర్స్ తిరిగే మందం కొద్ది దూరం మాత్రమే ప్రహరీ ఉంటుంది ఎల్ షేప్లో మిగతాదంతా ఫెన్సింగ్ అది కడీలు బాతి వైర్ వేసినటువంటిది మొత్తం ఫెన్సింగ్ ఉందన్నాడు ఏది మొత్తం కాంపౌండ్ కట్టిందన్నాడు అంటే మొత్తం ఇంత కాంపౌండ్ కట్టిందని చూపించడం ఆయన ఉద్దేశం వాస్తవంగా అంత లేదు కొద్దిగా కాంపౌండ్ ఎల్ షేప్లో ఉంటుంది మిగతాదంతా ఫెన్సింగ్ ఉంటుంది చివరి కాబట్టి పశువులు కానీ అడవి పందులు కానీ వస్తాయి కాబట్టి అక్కడ చేసేటువంటి వ్యవసాయానికి ఇబ్బంది కాకుండా ఫెన్స్ చేస్తారు ఫెన్సింగ్ చేయడం నేరం కాదు లేకుంటే అది పాపం కాదు అయితే ఈ ఫెన్సింగ్కు లోబడి ఉన్నటువంటిది మాదేని మీరు అంగీకరించినారు లోకానికంతా తెలుసు కళ్ళ ముందు ఉంది అది దానికి లోబడి ఉండేది మొత్తం సెల్ ఫోన్ పెట్టుకొని తిరిగితే కూడా ఎంత ఏరియా ఉందో తెలుస్తుంది ఇక ఈయననే పురమాయించి ఒక యూట్యూబ్ ఛానల్ అని పంపించండి నన్ను మొన్న ఉరుకురుకులాడుకుంటే ఆయన ఏదో దాంట్లో భక్షాలు దొరుకుతాయి పరమానం దొరుకుతుంది అని వచ్చింది లోటపీస్ ఏం లేదు 120 ఎకరాలు లేకపోవచ్చు కానీ 90 ఉండొచ్చు మీరు అన్నట్లు కానీ అని ఇంకేదో చెప్పబోతాడు ఇంత థర్డ్ క్లాస్ అనండి నాకు అర్థం కాదు ఆయన చేసిన ఆరోపణ సర్వే నంబర్ 60లో మా కబ్జాలో ఉంది ఎస్ఎస్పీ ఆయన ఆర్డీఎస్ అన్నాడు కానీ ఆయననే సవరించి నేను చెప్తున్నా అది ఎస్ఎస్పీది ఆ ఎస్ఎస్పీలో ముంపుకు బొంగా మిగతాది మాత్రమే పట్టాభూమి ఆ పట్టాభూమి అమ్మిన రైతు ఇప్పుడు ఉన్నాడు ఆయన అమ్మే కంటే ముందు సర్వే చేయించిన కాగితం ఉంది ఇప్పుడు మోకాలో ఉన్నది ఇప్పుడు సర్వే చేస్తే కూడా ఏడుందో ఎంత ఉందో తెలుస్తుంది తర్వాత ఒక ఊరు అనుకున్నాక ఆ ఊరిలో రైతులు ఉంటారు చుట్టుముట్టు రైతులు ఉంటారు సర్కారు భూమి కనుక ఎవరో మనలాంటి వాళ్ళు ఒక్క గుంటలో ఒక కబ్జాలో ఉన్నా కూడా ఆ ఊరోళ్ళు ఊరుకుంటారండి ఇలా అన్నలదమ్ములే గెట్టు పెట్టుకునే కాడ ఒక్క ఫీట్ ఇటాడు జరుగుతూనే కొట్లాడుకొని కొట్ల పాస పాలవుతున్నారు ఒక్క ఫీట్ ఇటాడు ఉంటేనే కేసులు అవుతున్నాయి అటువంటి ప్రభుత్వ భూమి పోయి కబ్జా పెట్టుకుంటే జనం అంతా చూసుకుంటుంటారు ఇంత ఇంత దారుణంగా ఎట్లా మాట్లాడాలనిపిస్తుంది అంటున్నాను సో దిస్ ఈజ్ వన్ థింగ్ రఘునందన్ రావు గారు 60 సర్వే నంబర్ మీదకి మీరు వచ్చి మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి సర్వే కూడా మేమే పెడతాం మళ్ళీ సర్వే చేసినాక ఒక గుంట కూడా ఎస్ఎస్పీలో మేము లేమనేది అందరికీ తెలుసు మీకు మీరు దురుద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేయకపోతే మీ వ్యాఖ్యలకు మీరు కట్టుబడి ఉంటే మీకు ఆ నిజాయితీ ఉంటే ఇది సర్వే చేపించి మేము అందులో లేము ఒక్క గుంటలో కూడా లేము అని తేలితే మీరేం చేస్తారు నేను రాజీనామా అనేది చాలా పెద్ద మాట మీకు కనీసం సమాచారం నాకు తప్పు ఉండి నేను తప్పుగా మాట్లాడినా నేను చేసిన వ్యాఖ్యలను విరమించుకుంటున్నాను చెప్పండి సార్ నాకంటే 10-12 ఏళ్ళు చిన్నోడివి వయసులో న్యాయవాద వృత్తిలో కూడా చిన్నోడివి సరే నువ్వు తెలివితేటలలో చాలా అపారమైన మేధావి అనుకుంటున్నా నేను కూడా నేనేం చిన్నది చూడను ఇంకా 10 కాలాల పాటు వెలిగిపో అన్నగా ఆశీర్వదిస్తా కానీ ఇట్లా అభాండాలు వేసే ప్రయత్నం ఇంకోసారి నా మీదనే కాదు ఎవరి మీద కూడా చేయకు తొందరపడి ముందు నీ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చినటువంటి ఉప ఎన్నికలు ఇచ్చినటువంటి మాటలు నెరవేర్చుకునేటువంటి పనులు నిమగ్నంగా మంది నియోజకవర్గాల్లో ఏలిపెట్టే ముందు In 2023, you will...